बेहद परम महाशांति बेहद आत्मिक परिवार आत्मिक सोदरी सोदर को बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत ईरोजु मनमु मानवल की खुशी अनेक कावालने टापिक अनंत भाई चप्पन वीडियो मेरो विन्नारु दीन तेलुगु अनुवादमु सुखमु मरियु दुःखम या डेफिनेशन मानवलु पूर्तिगा तेलुसुकुंटेने अप्पुडु वारिकि देनि एदि कावालि अनेदि अर्थमवुतू उंटुंदि। जगत्तु मोत्तंलो कूडा मरि सुखंगा उन्न वाळ्ळु एंतमंदि उन्नारु? नुव्वु सुखंगा उन्नावा? मरि नी दग्गर वेल कोट्ल रूपायलु उन्नायि, सुखंगा उन्नावा అని అడిగితే ఇంకా కూడా వారి మనసు పరిగెడుతూనే ఉంటుంది. ఎందుకంటే కోరికలకు అంతు లేదు, ఒకటైపోయిన తర్వాత ఒకటి, దాని వెనకాలే పడుతూ ఉంటూ ఉంటారు. సుఖము ఆనందము మధ్యన కూడా తేడా అనేది లేదు అనుకుంటూ ఉంటారు. అంటే ఈ యొక్క ఆనందం కూడా సుఖ సాధనాలు ఉంటేనే ఆనందం కలుగుతుంది అంటారు. కానీ ఆత్మ ఏదైతే ఆనంద స్వరూపము, అది ఈ భూలోకంలో ఆనందం ఆత్మకు ఎక్కడా కూడా లభించనే లభించదు. ఆత్మ అనేది ఈ భూలోకం సంబంధించింది కాదు, అది పరమ లైట్ తోటి రచించబడింది. దివ్య ఆత్మలకి పరమ తత్వము పరమ లైట్ భగవంతుడి యొక్క శక్తితోటి రచించబడింది. మరి ఆ ఆత్మ యొక్క ఆనందము, ఆత్మకు కావాల్సింది ఆనందము ఈ భూమి మీద ఎక్కడ లభిస్తుంది? అందుకని భలే మీ దగ్గర వేల కోట్లకు మీరు యజమాని అయినప్పటికీ కూడా ఆత్మకు ఈ వస్తువులతోటి ఆనందం అనేది లభించదు. ఆత్మ భౌతిక వస్తువు కాదు కదా, ఆత్మ ఈ భూలోక వాసి కూడా కాదు, ఇక్కడ రచించింది కాదు. ఆత్మ ఆనందం ఇక్కడ ఎక్కడి నుంచి ఆత్మకు లభిస్తూ ఉంటుంది చెప్పండి? మనసు ఆనందం తప్పకుండా, మనసుకు ఆనందం లభిస్తుంది వస్తు వైభవాలు పదార్థాలతోటి ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటారు, హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అసలైన హ్యాపీనెస్ ఎంజాయ్ అనేది లేనే లేదు. ఎంజాయ్ అంటే ఏంటి? ఆనందం అనుకుంటారు. హ్యాపీనెస్ అంటే మనకు అది కూడా ఆనందమని ఇక్కడ పొందేశాము అని భావిస్తూ ఉంటారు. కేవలం సుఖ సాధనాలతోటి హ్యాపీనెస్ ఏం ఎలా లభిస్తుంది? అందుకనే ఇప్పుడు చూడండి, మీరు ఐస్ క్రీమ్ తిన్నారు, సుఖం లభించింది అనుకుంటారు. కోకో కోలా తాగారు, ఖుషి ఖుషిగా ఉన్నాం అనుకుంటారు. ఈ వస్తువులు ఈ ప్రపంచంలోనివి కదా, ఇవన్నీ అది తింటే మీకు ఆనందం కలుగుతుంది మీ మైండ్లో వేస్తూ ఉన్నారు. తాగటంతో ఒక రకమైనటువంటి రియాక్షను ఆ ఫీలింగు మీకు ఆ మైండ్ ద్వారా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగే బ్రెయిన్ని యూజ్ చేస్తూ ఉంటూ ఉంటారు. అట్లాగే ఇప్పుడు చూడండి, కళ్ళజోడు పెట్టుకున్నాం, ఖుషి అయిపోతుంది. ఇక్కడ మానవులు యొక్క డెఫినేషను, ఆనందం యొక్క డెఫినేషను, ఖుషి యొక్క డెఫినేషను సరిగ్గా ఇవ్వలేకపోతూ ఉన్నారు. మానవ లోకంలో ఈ మాటలకు అర్థమే లేదు. మీరు సుఖంగా ఉన్న కారణము కేవలం ఇది వస్తు వైభవాలు కాదు, అయితే మీ దగ్గర మరి దుఃఖం తప్ప ఇంకొకటి లేదు అనుకునే ఫీలింగ్ ఉన్నప్పుడు సుఖం కోసం మరి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎవరైతే సుఖం కోరుకుంటూ ఉంటారో వాళ్ళు యూజ్లెస్ మెడిసిన్స్, అంటే ఇప్పుడు డ్రగ్స్, ఫాల్తు మందులు, పనికి మాలిన అన్ని తింటూ ఉంటారు. అదొక మత్తులో ఉన్మాదంలో ఉండిపోతూ ఉంటారు. దానివల్ల లాభం లేదు, ఎందుకంటే అవి తిన్నారు సరైపోతారా? లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సరైపోతారా? లేదు. ఏదో ఒకటి దాని యొక్క ఎఫెక్ట్ అనేది మీకు పడుతూనే ఉంటుంది. అంటే ఇది ఆనందం అనేది జంతర్ మంతర్గా మందులతోటి వస్తే ప్రపంచంలో వాళ్ళు ఎన్ని రకాలుగా చేసుకునేవాళ్ళు. ఇదంతా కర్మకాండకు సంబంధించింది. మీ కర్మలు పాజిటివ్గా ఉంటే దాని ద్వారా మీకు సుఖము ఆనందం కలుగుతుంది. వీటికి మీకు ఒకవేళ ఏదన్నా ఎఫెక్ట్ ఉన్నా కూడా అవన్నీ కూడా భగవంతుడి సరిచేయగలడు. అన్నీ సరిచేసేది భగవంతుడే. ఇప్పుడు హారతి ఇచ్చారు, పూజ చేశారు, దాన ధర్మాలు చేశారు, దక్షిణ ఇచ్చారు, ఆకలి నొలక అన్నం పెట్టారు, అన్నీ చేశారు, కానీ ఆనందం లభిస్తూ ఉందా? లేదు. దీని గురించి ఒక కథ కూడా మనం చెప్పాము.
ఇవన్నీ కూడా మరి స్థూలమైన వాటి అల్పానందమే. సుఖము కావాలి అంటే మరి వీటి వెనకాల పట్టం కాదు, అసలైన దాన్ని వెతకండి. సుఖము అంటే మజాగా ఉంటే సుఖం అని కాదు, అంటే సుఖము ఆత్మకు సంబంధించింది. అందుకని ఆత్మీయ స్వధర్మే సత్ చిత్ ఆనంద స్వరూపము, సుఖ స్వరూపము, దాని ఒరిజినాలిటీ అది. మరి ఆ ఒరిజినాలిటీలో ఉన్నది మనకు లభ్యం కావటం లేదు అంటే, అంటే దానికి స్వధర్మంలో మనం ఉంటల్లా. పరధర్మము, పరప్రపంచము, పరాధీనము ఇవన్నీ ఉన్న కారణం వల్ల సుఖం అనేది జీవితంలో లేకుండా పోతూ ఉంది. తిరిగి తిరిగి చాలా అలసిపోతూ ఉన్నారు. మార్గంలో ఏది కనపడితే దాని ద్వారా వస్తుందని వెతికి అలసిపోతూ ఉన్నారు. ఇంటికి వెళుతూ ఉంటారు, హాయిగా నిద్రపోతారు, కానీ అలసట కాసేపు తీరుతూ ఉందన్నమాట. మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో అది మైండ్లోనే ఉంటుంది. ఖుషి కూడా ఆ మెంటల్ స్ట్రెస్ ద్వారా కూడా మరి పోయినప్పుడే లభిస్తుంది అనుకుంటే అది దయ్యేది కాదు, ఈ ఖుషి వచ్చేది కాదు. అందుకే మాకు శాంతి కావాలి అంటూ ఉంటారు. అయితే ఖుషి అనేది ఒక కొత్త స్టెప్, మీకు శాంతి అనేది ముందు కలుగుతూ ఉంటుంది. శాంతి కోరుకుంటూ ఉంటాడు అందుకనే మానవుడు. దానికి స్వయంగా వారే నిర్ణయించుకోవాలి, నాకు మరి శాంతి కావాలి. వేల కోట్లు ఉన్నప్పటికీ శాంతి లేదు. శాంతి గొప్ప గొప్ప కోటీశ్వరులు, కోట్ల ఉద్యోగాలు నీ వదిలిపెట్టినటువంటి వాళ్ళు కూడా మరి శాంతి కోసం వెతుకుతూ ఉన్నారు. మరి ఈ యొక్క విషయం తెలుసుకొని ఏ విధంగా మీకు శాంతి లభిస్తుందో ఆ మార్గంలో ప్రయాణం చెయ్యండి. ఇప్పుడు పూర్తిగా తిరుగుతూ తిరుగుతూ సమయం కాలమానం అయిపోతుంది, శరీరం కథమైపోతుంది. అప్పుడు బంగారపు ఇటుక ఇచ్చి కూడా మీరేమైనా శాంతిని కొనగలుగుతారా, సుఖాన్ని కొనగలుగుతారా? లేదు. తెలివిగల మానవుడు బుద్ధిని సరైనటువంటి నిర్ణయం తీసుకోగలరు. ఏదైనా సరే బుద్ధిని అమ్మి కూడా పైసలు సంపాదించగలడు అనుకుంటూ ఉంటారు. పైసలు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. మరి దానిలోనే ఇప్పుడు ఈనాడు చూడండి, కోటి ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు డబ్బులు కోట్లు సంపాదిస్తున్నారు. ఏంటి పెట్టుబడి పెట్టింది వాళ్ళు? వాళ్ళు బుద్ధి నమ్ముతూ ఉన్నారు. తెలివితేటలను ఉపయోగించి ఆ కంపెనీలో మంచి మంచి ప్రాజెక్ట్ వర్క్లు చేసి డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ప్రాప్తిని, డబ్బుని సంపాదిస్తూ ఉన్నారు. పొద్దున 2 గంటల నుండి సాయంకాలం 2 గంటలు వరకు కూడా నిద్రపోగలుగుతారా? లేదు. ఇట్లాగా మెంటలీగా పనిచేసి స్ట్రెస్, టెన్షను అవన్నీ పూర్తిగా దానికి వశమైపోతూ ఉన్నారు. పైసల కోసమే కదా, పైసలు మనకు సుఖాన్ని తీసుకొని వస్తాయి అంటే అది కళ్ళ. స్థూలమైన డబ్బులతోటి సుఖశాంతుల్ని కొనలేము. ఒక సెకండు శాంతి, ఒక సెకండు సుఖం లభిస్తుందా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే మానవులు ఇంకా భయం ఏంటంటే వాళ్ళ ఖుషిని, వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోని కోట్ల ప్రాపర్టీ తోటి, వాళ్ళ ఖుషిని ఎవరైనా లాక్కుంటారనో భయం కూడా ఉంటుంది. అసలు మీ దగ్గర ఖుషి ఉంటే వాళ్ళు ఎవరు లాక్కోగలుగుతూ ఉంటారు? లాక్కునే వస్తువు కాదు కదా. సరైన ఉద్యోగం వెళ్ళిపోతుందేమో, మంచి ఉద్యోగం, డబ్బులు వచ్చేటువంటి ఉద్యోగం వెళ్ళిపోతుందేమో అని అంటూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, ఏమైంది, ఉద్యోగము పోయింది, జీవితాలు పోయినాయి, ఇల్లు వాకిళ్ళు ఎన్నున్నా కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు, మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవటం జరిగింది. మరి ఈ విధంగా నా దగ్గర వాళ్ళు లేరు, ఇది లేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా జీవిస్తూ ఉన్నారు. వారికి మరి అన్నీ ఉన్నా ఖుషి కథమైపోయింది, బంధువుల్ని, వస్తువుల్ని అన్నీ పోగొట్టుకున్నారన్నమాట. మానవుడు జీవితంలో అశాంతినే పొందుతూ ఉన్నారు, దుఃఖీగా అయిపోతూ ఉన్నారు. అంటే వాళ్ళ బుద్ధి అంతా కూడా మరి ఎక్కడ పెడుతున్నారు అంటే ఒక కండిషన్ పెట్టుకొని దానిలో గిరిగీసుకొని ఉన్న కారణం వల్ల మానవుడు దుఃఖి దుఃఖంగానే ఉన్నాడు. ఆ కండిషన్ని వదిలేసి మీరు ముందుకు వెళ్ళిపోతే రిజల్ట్ చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం యొక్క టెన్షను లభిస్తుందా లేదా అని, నౌకరీ దొరికిన తర్వాత ఉంటుందా లేదా అని, ఇలాగా మరి అనేక రకాల టెన్షన్లు ఉంటూ ఉన్నాయి.
వేరే ప్రదేశానికి వెళ్ళాల్సి వస్తుంది ట్రాన్స్ఫర్ మీద. ఎంతవరకు ఇలాగా మరి ఇంప్రూవ్మెంట్ లేదు, ఇంక్రిమెంట్ లేదు అనుకుంటూ ఉంటూ ఉంటారు. డబ్బుల కోసమే ఇంక్రిమెంట్, డబ్బుల కోసమే ట్రాన్స్ఫర్స్, ఉద్యోగం మారితే జీతం పెరుగుతుంది. ఇలాగా బుద్ధి భ్రమణ తిరుగుతూ తిరుగుతూ చింతల్లోనే ఉండిపోతూ ఉన్నారు మానవుడు. వీటితోటి మరి అనంతకాలం సుఖం ఎక్కడ లభిస్తుంది వీళ్ళకి? ఇప్పుడు చూడండి, 11 సంవత్సరాల నచికేత మరి నీకు అన్నీ ఇస్తాను అని అన్నప్పుడు నాకు ఈ భౌతిక జగత్తులో ఏమీ వద్దు, ఈ పృథ్వీలో పేరు ప్రఖ్యాతులు వద్దు, నాకు ఏమీ వద్దు అని, నాకు ఏదైతే ఆత్మజ్ఞానం కావాలి అని అన్నాడు. ఇక్కడ వీటితోటి సుఖం లేదు, శాంతి లేదు, ఖుషి లేదు, ఇవన్నీ లిమిటెడ్ అని తను తెలుసుకున్నాడు. ఇక్కడ వాసనల్లో మజా లేదు, ఆనందం లేదు, ఇవన్నీ టెంపరీ. మస్తుగా తినటము తాగటము ఈ మజా అనుకుంటే ఇంకా ఆకలితోటే ఉన్నారుగా, ఎంత తిన్నా ఆకలే కదా. కాబట్టి మరి దేనితోటి మానవుడికి శాంతి సుఖం లభిస్తుంది అనే దానికి ఆలోచించాలి. నేను మీకు ఒక విషయం చెప్తాను, మరి దానికి ఉపాయం కూడా చెప్తూ ఉన్నాను. ఏంటి అంటే ముక్తి. దేని నుండి ముక్తి కావాలి? సుఖం నుండి కాదు, దుఃఖం నుండి కాదు. సుఖదుఖాలు రెండు ఒకే స్థితిలో ఉంటూ ఉంటాయి. అంటే ఏంటి, మనము గౌరవం లభించింది, పేరు ప్రఖ్యాతులు లభించింది, జయ అపజయాలు, మానవమానాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, దానితోటి సుఖం లభిస్తుంది అనుకుంటారు. కృష్ణుడు మరి ఏం మాట్లాడుతూ ఏం చెప్పారు స్థిత ప్రజ్ఞ స్టేజ్లో ఏమని, మరి స్థిత ప్రజ్ఞ మునిలాగా కండి, మనసు లోపల సుఖము దుఃఖమునకు అతీతంగా వెళ్ళి కర్మ చేయండి. అంటే సుఖదుఖాల్లో లాభ నష్టాల్లో దేనిలో కూడా ఇరుక్కుపోకుండా అతీతంగా ఉండాలి అని, అప్పుడే వాళ్ళు జీవన్ముక్తి స్టేజ్లో పొందుతూ ఉంటారు. ఇది అర్థమైన వారికి ఆత్మ ఆనందం అన్నీ లభిస్తూ ఉంటూ ఉంటాయి. నేను శరీరంని కాదు ఆత్మను, శరీరం వేరు నేను వేరు అని భావిస్తే శరీరము అనేది ఒక సుఖం వేరుగా ఉంటుంది, ఆత్మసుఖం వేరుగా ఉంటుంది అని మీకు అర్థమైపోతుంది. నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని తెలుసుకున్నాను, అనంతకాలం నేను ఈ యొక్క స్థూల శరీరంలో పంచతత్వాల్లో ఇరుక్కుపోయాను, ఇప్పుడు నేను జాగృతి పొందాను, జ్ఞానంతో మేల్కొన్నాను, నాకు ఆనందం లభిస్తుంది, నేను ఆత్మస్వరూపంలోకి వెళ్ళాను, నేను గుర్తించాను అనుకున్నప్పుడు ఆనందం తప్పకుండా లభిస్తుంది. ఎప్పుడైతే బ్రహ్మ మరియు మాయ రెండింటి మధ్యన ఉన్నటువంటి తేడాని అర్థం చేసుకుంటే ఆనందం లభిస్తుంది. ఆనందానికి ఉపాయం ఏంటి అంటే పరంశాంతి. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, కనిపించేదంతా మాయ మిథ్యనే అని తెలుసుకున్నప్పుడు మీకు ఆనందము శాంతి లభిస్తుంది. దీనికిలో పరం శాంతి లభిస్తుంది, కేవలం ఆత్మజ్ఞానము బ్రహ్మ జ్ఞానంతో లభిస్తుంది. ఆత్మ యొక్క మూల స్వరూపాన్ని గుర్తించాలి, మీరు శాంతి వైపుకు వెళ్ళాలి, దీంతో ముక్తి అనేది మీకు లభిస్తూ ఉంటుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంతో మూల స్వరూపం ఏమిటో అర్థమైపోతుంది. మీ మూల స్వరూపాన్ని తెలుసుకుంటే పరం శాంతి లభిస్తూ ఉంటుంది, పరం సుఖం పరమానందం ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. నేను తన యొక్క సుఖ స్వరూపంలో ఉన్న సుఖానికి కారణం ఇదే, నేను నా యొక్క దుఃఖానికి కారణం కాకూడదు, నేను సుఖము దుఃఖము ఇవన్నీ కూడా అతీతమైనటువంటి ఆత్మను, దీని యొక్క బాధ్యత నాకు లేదు, నాకు అజ్ఞానమే అనేది లేదు, దుఃఖమునకు కారణము కర్మ బంధన. ఈ కర్మ బంధన ముక్తులుగా అయితే ఆశలు, తృష్ణ, కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఇవన్నీ నెగిటివ్ అన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇవన్నీ నెగిటివ్ ఆలోచనల వల్ల వచ్చేది వృత్తులు మారిపోతే ఆటోమేటిక్గా సుఖము శాంతి లభిస్తుంది. దుఃఖానికి కారణం ఏంటో తెలుసుకున్నాను, ఇరుక్కుపోయిన కారణం ఏంటో తెలుసుకున్నాను, కాబట్టి దీని నుండి నేను బయటపడాలి అని ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం, ఆత్మిక మార్గం, జ్ఞానం వింటూ ఉంటారో ఆటోమేటిక్గా మీ లోపల అనేది అర్థమైపోతూ ఉంటుంది. నేను అనంత జన్మల నుండి ఇరుక్కుపోయినటువంటి ఆత్మను, దీనితోటి మీరు మరి ఎక్కడైతే నుండి వచ్చారు,
అక్కడికి వెళ్ళడానికి మీకు జ్ఞానోదయం జ్ఞాన మార్గం కనిపిస్తుంది. ముక్తి మార్గం అనుసారంగా వెళ్తే ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి మార్గం అనుసారంగా నడిస్తే జీవన్ముక్తి, అదే అసలైనటువంటి పరం సుఖము. ఈ ప్రపంచంలో సుఖం అనేది లేదు కాబట్టి భయం నుండి ముక్తి పొందాలి. ప్రతి ఒక్కరూ భయం నుండి ముక్తి పొందితే, జీవితం అంటే భయం, మృత్యు అంటే భయం, ఇవి వదిలేయాలి అంటే భయం, వస్తు వైభవాలు దీనిలో ఉన్న కారణం వల్ల భయమే దుఃఖం ఉంటుంది. మృత్యులోకంలో ఆ భయం ఎక్కడది? అసలు గొప్ప గొప్ప సాధువులు మహాత్ములు కూడా హద్దు ప్రపంచంలోనే బుద్ధి ఉన్నది, అందుకనే హద్దు ప్రపంచం గురించే చెప్తున్నారు. ఇక్కడ వస్తు వైభవాలు ప్రాప్తులు పోగు చేయటంలోనే కోటాను కోట్ల మిలియన్ల బిలియన్ల ధన సంపత్తి వెనకాలే మానవులు కూడా మరి మహాత్ములు కూడా పడుతూ ఉన్నారు. ఇప్పుడు శంకరాచార్యుడు అందుకే చెప్పారు కదా ఈ విషయాన్ని, మరి జగత్తు స్వప్నమైనది, మిథ్య అంటే స్వప్నము, కాబట్టి ఈ స్వప్నం కథమైపోతే అప్పుడు మీకు బుద్ధి భ్రమించటం కూడా ఆగిపోతుంది. అనంత స్వరూపమైనటువంటి ఆత్మ మీకు అర్థమవుతుంది. మనము మరి 84 లక్షల యోనులు జీవులంగా అయ్యే వాళ్ళం కాదు, మన జీవనం మృత్యువులోకి అతీతంగా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రపంచంలో మనం వచ్చింది విశ్వసేవ చేయటానికి. ఆత్మ జ్ఞానం కొరకు, బ్రహ్మ జ్ఞానం కొరకు మనము వచ్చాము. పరమశాంతి మనకు లభిస్తుంది, జీవన్ముక్తులు అవుతాము. జీవన్ముక్తి స్టేజ్లో మనము శాంతి, పరం శాంతి అనేది పర్మనెంట్గా పొందటానికి మనం పురుషార్థం ఇప్పుడు చేయాలి. సుఖ దుఃఖాలకు తేడా కూడా తెలుసుకోవాలి. మీరు ముక్తి, జీవన్ముక్తిని కూడా అర్థం చేసుకోవాలి. తప్పకుండా మన యొక్క వీడియోలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూడండి. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్టులో మరి మా చెప్పిన దివ్య సందేశాలు, పురుషార్థము, రోజు లైవ్ మెడిటేషన్ వీడియోలు, టాపిక్స్ తోటి వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల సారము బాపూజీ చెప్పింది కూడా మనకు చక్కగా ఈ మార్గాన్ని తీసుకెళ్తుంది. మీ యొక్క స్వధర్మంలోకి మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి బేహద్దు పిల్లలు, బేహద్దు జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు, పరం పరం పరం, మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే, నమస్తే.